తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మార్పులు చేసి పబ్లిసిటీ కోసం పత్రికల్లో ముద్రించి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజానగరం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, పెన్షన్లు నిజమైన అర్హులకు అందడం లేదని ఆరోపణ చేశారు. ఇళ్ల స్థలాలకు సచివాలయాల నిర్మాణం కోసం వంకపెట్టుకుని మట్టి, ఇసుకను విపరీతంగా దోచుకుని బ్లాక్లో వైసీపీ పెద్దలు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు మాత్రమే ఉన్నాయని, వైసీపీ హయాంలో నేటి వరకు అభివృద్ధి ఏమీ చేయలేదని వెంకటేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరమేష్, రొంగల శ్రీనివాస్, మింగి లక్ష్మీనారాయణ, మైరెడ్డి రాంబాబు, కొయ్య శామ్యూల్, మాదుబోయిన అప్పారావు, మాత ప్రభు, దూది కాంతారావు, బుజ్జి పరస శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రింటింగ్లో చూపిస్తుంది, ఒకటిగా కొనసాగుతుంది. టీవీ ఛానల్స్లోనూ ప్రకటనలు చేసేటప్పుడు వాట్సాప్లోను సోషల్ మీడియాలోను వాయిస్ ఇస్తారు, 40 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం, కుటుంబంలో 2 పిల్లలకి 30,000 ఇస్తాం, 40 ఎంతమంది అర్హులుంటే అంతమందికి కూడా ఆ పెన్షన్లు ఇస్తాం అని వాయిస్లో ఒక రకంగా మాట్లాడి ప్రకటించి ప్రింటింగ్ వచ్చేటప్పటికి మరలా మార్చి ప్రింట్ చేసి ఆ ప్రింట్ అయిన కాగితాన్ని చేతులు పట్టుకుని మా ప్రింట్ అయిన కాగితమే మాకు భగవద్గీత, మాకు ఖురాను, మాకు బైబిల్ అని చెప్తారు. అంటే మీరు మాట్లాడిన మీ వాయిస్ మీకు బైబిల్ కాదు, మీకు ఖురాన్ కాదు, సో మీకు భగవద్గీత కాదు. అంటే మీ శరీరం కానీ మీ నోరు కానీ మరి ఏంటది? అది ఒక మురికి కోపమా? ఒక కాగితమే నాకు ప్రామాణికం కానీ నేను మాట్లాడిన మాటలు నాకు ప్రామాణికం కాదని చెప్పుకుంటాను ఏమని మనం ఆలోచించాలో అర్థం కాని పరిస్థితుంది. అదేవిధంగా మరి నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు సచివాలయాల పేరుతో ఇసుక, సిమెంట్ని విపరీతంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వానికే కడుతున్నాం డబ్బులు అంటున్నారు. కానీ ఈ రోజున నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇళ్ల నిర్మాణం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఎంత ఇసుక ప్రభుత్వానికి కట్టారు, ఎంత ఇసుక ఉపయోగించారు, ఎంత బ్లాక్ మార్కెట్లో నుంచి ఎంత పెట్టుకున్నారో ఏ నిర్మాణదారుని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. సో దీన్ని అరికట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం ప్రజలను ఇబ్బంది పెడుతున్న లక్ష్యంగా పనిచేయొద్దు, ప్రజల అవసరాలు తీర్చాలి, పబ్లిసిటీ లక్ష్యంగా పనిచేయొద్దు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తీర్చడం ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరి ఆశయంగా ఉండాలి. అంతేగాని ప్రకటనలు చూస్తే అసలు గెలిచిన వెంటనే ఏదైతే అది ఈ రోడ్డుని ఇలా చేస్తాం, ఆ కొండను అలా చేస్తాం, ఆ దేవుడిని ఇలా చేస్తామని 10 సంవత్సరాలైనా ఏ విధంగా ముందుకు పోయిన పరిణామాలు మనం చూడలేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ 2019 వరకు ప్రారంభించిందో పనులు, ఆ పనులని పూర్తి చేయడానికి కూడా సొంతంగానే ఏదో నిర్మాణాత్మక పాత్ర పోషించినట్టు, సో మేమే ప్రణాళిక రూపొందించినట్టు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. దానికి ఒక ఉదాహరణ సీతానగరం నుంచి రాజమండ్రి నుంచి చిన్నకొండ ఇప్పుడు రోడ్డు, ఆ రోడ్డుని ఆర్ఎన్బి నుంచి స్టేట్ హైవేగా మార్చి ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం మళ్ళీ రాజమండ్రి నుంచి కాతేరు గామన్ బ్రిడ్జ్ వరకు పూర్తి చేసాం. పూర్తి చేసిన రోడ్డుని పూర్తి చేయడానికి మేమేదో ప్రణాళిక చేసాము, మేమేదో ప్లాన్ చేసాము, మేము కాబట్టి చేస్తున్నాం అంటున్నారు. అది ఆల్రెడీ 4-5 కిలోమీటర్లు పూర్తయిన రోడ్డు. అదేవిధంగా కోరుకొండ నుంచి చినకొండపూడి రోడ్డు, అది కూడా కోటి గ్యాస్ వరకు పూర్తయింది, కోటి గ్యాస్ వరకు నుంచి కంటిన్యూషన్ చేయాలి. అంటే మీరు చేసేవన్నీ కూడా మేము మొదలుపెట్టిన పనులకి కంటిన్యూషన్ మాత్రమే చేసే పనులు. మీరు స్వతహాగా ఒక ప్రణాళిక ప్రకారం ఏ రకమైన పని చేయలేదు, ఇప్పటివరకును చేయడానికి ప్రణాళికలు కూడా రూపొందించలేదు. మీరు ఏదైనా రూపొందించారు ప్రణాళికలు అంటే ఒక లక్ష్మీనరసింహ కొండకి రోప్వే లేస్తాము, లిఫ్ట్లు పెడతాము, రకరకాలుగా ప్రణాళిక పెట్టారు. కానీ జరుగుతుంది ఏంటి, ఆ లక్ష్మీనరసింహ రథాన్ని సరిగా ఊరేగించలేరు, తెప్పోత్సవాన్ని సరిగా చేయలేరు, చోరీలు జరగకుండా ఆపలేరు, ఇవన్నీ ఆపలేరు. కానీ మేము ఏదో చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా బూటక ప్రకటనలు మాని ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలి. ప్రజలకు ఈ ఇసుక మట్టి అవినీతిని అరికట్టి, ఎందుకంటే గోదావరిని దోచుకునే రోజులు దోచుకున్నారు. అసలు కరోనా ఎందుకు వచ్చిందంటే వై కాంగ్రెస్ నాయకులు దోపిడీకి పరాకాష్ఠగా వచ్చిందా అనిపిస్తుంది. ప్రజలందరినీ ఇళ్లలో ఉండమన్నారు, బయటకు వస్తే లాఠీ చార్జీలు చేయించారు. కానీ లారీలు అసలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి లారీ ఇసుక రవాణాకే ఉపయోగించారు.
తిండి గింజలు తిండికి అవసరం లేదు, ఆహారానికి ఉపయోగించుకోలేదు. ఇసుక రవాణా గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా రాష్ట్రం అంతా పెట్టి ఇప్పటికీ కూడా అదే బ్లాక్ మార్కెట్ చేస్తారు. దాన్ని అరికట్టి భవన నిర్మాణదారులకి నాణ్యమైన సరసమైన ధరల్లో ఇసుకనే, అదేవిధంగా గవర్నమెంట్ ఎక్కడ చూసినా, ఏ ఇంటి దగ్గర చూసినా, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర చూసినా, ఎక్కడ చూసినా మార్కెట్లో గవర్నమెంట్ ఇచ్చిన సిమెంటే కనిపిస్తుంది. దాన్ని కూడా విపరీతంగా అమ్ముతున్నారు. సో దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.